హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి. ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. హాయ్ గైస్, ఈరోజు మనం ఐడిఏ బొల్లారం దగ్గర ఉన్న పూరి జగన్నాథ స్వామి ఆలయం దగ్గరికి వెళ్తున్నాం. ఆల్రెడీ మనకి బంజారా హిల్స్లో ఒక జగన్నాథ స్వామి టెంపుల్ ఉంది. పూరిలో ఎలా ఉందో సేమ్ ఆర్కిటెక్చర్ కానీ అక్కడ పూజ చేసే విధానం కానీ పూజారులు కానీ అందరూ కూడా పూరిలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇప్పుడు ఐడిఏ బొల్లారం దగ్గర ఉన్న టెంపుల్ కూడా అలాగే ఉంటుంది. ఆ పూజ చేసే విధానం కానీ ఆ విగ్రహాలు కానీ బలరాముడు, సుభద్రాదేవి, శ్రీకృష్ణుడు వాళ్ళ విగ్రహాలు కానీ అంతా మనం పూరిలో ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఇప్పుడు వెళ్తున్నాం, చూద్దాం, పదండి. చూస్తున్నారు కదా, ఇదే మనకు హైదరాబాద్లో ఐడిఏ బొల్లారం దగ్గర ఉన్న పూరి జగన్నాథ స్వామి ఆలయం. మనం ఔటర్ రింగ్ రోడ్డు గుండా వెళ్తున్నప్పుడు ఎగ్జిట్ నెంబర్ 4 దగ్గర బయటకు వచ్చి సర్వీస్ రోడ్డు గుండా కొంచెం ముందుకెళ్తే మనకి ఈ టెంపుల్ కనిపిస్తుంది. సిటీ వాతావరణానికి దూరంగా చాలా ప్రశాంతమైన వాతావరణంలో సిటీ అవుట్ కట్స్లో ఈ టెంపుల్ ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, అలాగే సాయంత్రం 4:30 నుంచి 9 గంటల వరకు ఈ టెంపుల్ ఓపెన్ ఉంటుంది. ఇక ఈ టెంపుల్ విషయానికి వస్తే, ఈ టెంపుల్ కంప్లీట్గా పూరిలో జగన్నాథ స్వామి ఆలయం ఎలాగో ఉంటుందో యాస్టీజ్గా అలాగే ఉంటుంది. పూజారి కూడా అక్కడి నుంచే వచ్చాడు. ఇక్కడ పూజా విధానం కానీ ఆచార వ్యవహారాలు కానీ అన్నీ కూడా పూరిలో ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలాగే ఉంటాయి. ఇక ఇక్కడ గర్భగుడిలో ఉన్న ప్రధాన దేవతా విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉన్నాయి. అలాగే జగన్నాథ స్వామి విష్ణుమూర్తి అవతారం. మనం ఎక్కడ విష్ణుమూర్తిని చూసినా కానీ అభయహస్తం, వరదహస్తంతో ఉంటాడు. కానీ ఇక్కడ జగన్నాథ స్వామికి అభయహస్తం, వరదహస్తం రెండూ ఉండవు. కళ్ళు మాత్రం చాలా పెద్దగా ఉంటాయి. అలా ఎందుకు కళ్ళు పెద్దగా ఉన్నాయి, ఎందుకు ఈ విగ్రహాలను చెక్కతో తయారు చేశారో తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అని చెప్పి డైరెక్ట్గా లాస్ట్లో మాత్రం చూడకండి. ముందుగా మనం ఇప్పుడు దేవుని దర్శనానికి వెళ్తున్నాం. మనం బయట నుంచి చూసినప్పుడు పైన గోపురాలు 3 కనిపిస్తాయి కదా, ఆ గోపురాల లోపల సీలింగ్ వర్క్ కానీ అక్కడ విగ్రహాలు కానీ చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సీలింగ్, ఆ గోపురాల కింద ఉన్న సీలింగ్ అన్నమాట ఇది, చాలా చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ బొమ్మలు మహాభారతం, భాగవతంలోని ప్రధాన అంశాలను ఇక్కడ బొమ్మలుగా ఉంచారు. శ్రీకృష్ణుని జీవితంలో జరిగిన ముఖ్యమైన విషయాలు, దశావతారాలు ఇవన్నీ కూడా ఇక్కడ చాలా అందమైన బొమ్మల రూపంలో ఉన్నాయి. ఈ గుడి బయట నుంచి చూసినప్పుడు మనకి ఒకే కలర్ కనిపిస్తుంది, కానీ మనం టెంపుల్ లోపలికి వెళ్తే మాత్రం అసలు చాలా కలర్స్ అన్నమాట, రకరకాల కలర్స్లో ఉంటాయి. చూస్తున్నారు కదా విగ్రహాలు కానీ సీలింగ్ కానీ అన్నీ కూడా చాలా కనుల పండుగ ఉంటాయి ఈ కలర్స్ అన్నీ కూడా. ఇది గర్భాలయం మీరు చూస్తున్నది. లోపల శ్రీకృష్ణుడు రైట్ సైడ్, మధ్యలో సుభద్రాదేవి, లెఫ్ట్లో బలరాముడు. జగన్నాథుని దర్శనం అయిపోయింది కదా, ఇక కథలోకి వెళ్తే ఈ జగన్నాథుడు గిరిజనుల దేవుడు. వాళ్ళు ఆయన్ను నీలమాధవుడు అని పిలుచుకుంటారు. పూర్వం అడవిలో ఒక రహస్య ప్రదేశంలో విశ్వావాసుడైన గిరిజన రాజు ఈ జగన్నాథుని రహస్యంగా పూజించేవాడు. బయట ప్రపంచానికి ఈ జగన్నాథుడి విగ్రహం ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రదుమ్న మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టమని విద్యాపతి అని ఒక బ్రాహ్మణ్ణి అడవికి పంపుతాడు. అక్కడ గిరిజన రాజైన విశ్వావసుడు కూతురైన లలితను ప్రేమించి పెద్దల ఇష్టంతో పెళ్లి చేసుకుంటాడు. ఇక పెళ్లి చేసుకున్నప్పటి నుండి విద్యాపతి ఆ విగ్రహాలు చూపించమని మామను వేడుకుంటాడు. చివరికి ఒకరోజు అల్లుడి కళ్ళకు గంతలు కట్టి ఆ విగ్రహాల దగ్గర తీసుకెళ్తాడు విశ్వావసుడు. కానీ విద్యాపతి తెలివిగా ఆ దారి వెంట
విగ్రహాల దగ్గరికి వెళ్ళే దారి వెంట మొత్తం కూడా ఆవాలు పోసుకుంటూ వెళ్తాడు. కొన్నాళ్ళకి ఆవాలు మొలకెత్తి ఒక దారిలా కనిపిస్తాయి. అప్పుడు విద్యాపతి తన రాజైన ఇంద్రదుమ్న మహారాజు కబురు చేస్తాడు. రాజు చూస్తే అక్కడ విగ్రహాలు మాయమైపోతాయి. రాజు నిరాశతో బాధతో నిరాహార దీక్ష చేస్తాడు, అశ్వమేధ యాగం చేస్తాడు. అప్పుడు జగన్నాథుడు రాజు కాల్లో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేపముద్దులు కొట్టుకొని వస్తాయి, వాటితో నా విగ్రహాలు చేయించమని చెప్తాడు. వేపముద్దులైతే నీళ్ళల్లో కొట్టుకొని వచ్చాయి. కానీ విగ్రహాలు ఎలా చేయాలి? అప్పటి వరకు జగన్నాథుని ఎవరు చూడలేదు, ఏ శిల్పి కూడా ఆ విగ్రహాలను చేయడానికి ముందుకు రాలేదు. అప్పుడు దేవశిల్పి అయిన విశ్వకర్మ వికలాంగుని రూపంలో వచ్చి, నేను విగ్రహాలు చేస్తాను, కానీ నేను విగ్రహాలు చెక్కడం పూర్తయ్యే వరకు కూడా నా గదిలోకి ఎవరు రావద్దు, విగ్రహాలు పూర్తయ్యే వరకు నేను మంచినీళ్ళు కూడా తాగను అని చెప్తాడు రాజుకి. రాజు కూడా సరే అంటాడు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ శిల్పి ఉన్న రూమ్లో నుంచి ఎటువంటి శబ్దాలు లేవు, అంటే బొమ్మలు చెక్కుతున్నట్టు ఉలి శబ్దం కానీ ఏమి లేవు అన్నమాట. అప్పుడు రాణి గుండీచాదేవికి డౌట్ వచ్చింది. ఆత్రంతో రాజుని అసలు లోపల ఏం జరుగుతుంది ఆ రూమ్లో చూసి రమ్మని పంపుద్దన్నమాట. రాజు వెళ్ళి చూస్తే లోపల శిల్పి లేడు, సగం చెక్కిన విగ్రహాలు ఉంటాయి. అప్పుడు రాజు పశ్చాత్తాపంతో బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యి, ఇక నుంచి ఈ విగ్రహాలు ఇలాగే పూజలు అందుకుంటాయి, ఈ విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ నేను చేస్తానని చెప్పి ఆయన ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. అందుకని ఈ పూరి జగన్నాథ స్వామికి అభయహస్తం వరదహస్తం ఉండవు అన్నమాట. ఈ జగత్ మొత్తాన్ని చూడటానికి అన్నట్టు ఈ జగన్నాథ స్వామికి పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి. ఇదన్నమాట కథ. ఇకపోతే సంవత్సరానికి ఒకసారి జ్యేష్ఠ మాసం కృష్ణ చతుర్దశి నాడు అర్ధరాత్రి బ్రహ్మ పదార్థం మార్పిడి ఉంటుంది. ఇది అత్యంత రహస్యంగా జరుగుతుంది. అంటే పాత విగ్రహాల నుండి బ్రహ్మ పదార్థాన్ని కొత్త విగ్రహాలకు మారుస్తారు, దీన్ని బ్రహ్మ పదార్థ మార్పిడి అంటారు. అప్పుడు కొత్త విగ్రహాలకి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది, ప్రాణం వస్తుంది. ఇది సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. ఇక ఈ టెంపుల్లో మధ్యాహ్నం 1:00కి భోజనం పెడతారు. హాలిడేస్ అప్పుడు ఎక్కువ వెరైటీస్ ఉంటాయి. సాటర్డే కానీ సండే అయితే 240 రూపాయలు తీసుకుంటారు, మిగతా రోజుల్లో 140 రూపాయలు అంట మీల్స్. అక్కడ తినొచ్చు, పార్సిల్ తీసుకెళ్ళచ్చు. స్వీట్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ ఫుడ్ అంతా కూడా ఒరిస్సా స్టైల్లో ఉంటుంది. కర్రీస్ కానీ అంతా కూడా వెరైటీగా ఉంటుంది, మనకి తినడానికి చాలా చాలా బాగుంది. నాకైతే బాగా అనిపించింది, ఫుడ్ చాలా బాగుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇంకా ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మీరు వెళ్తే మీ వంతు సహాయంగా ఏదన్నా ఇవ్వండి, మీ వంతు సహాయం చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.